आनाडु पार्लमेंट सभ्युडिगा स्टाफ डिविजन आफ एपी स्टेट जगन मोहन रेड्डी తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకంగా జగన్ మోహన్ రెడ్డి పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ప్లకార్డ్ ప్రదర్శించినటువంటి సందర్భం. జగన్ రెడ్డి రిజైన్స్ ఫ్రమ్ లోక్ సభ ఓవర్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వ్యతిరేకిస్తూ జగన్ మోహన్ రెడ్డి రిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి ఆనాడు ప్రముఖ పత్రికల్లో వచ్చింది. స్వయంగా జగన్ మోహన్ రెడ్డి పోడియంలోకి వెళ్లి నిరసన తెలిపినటువంటి ఫోటోలు ఆనాడు లోక్సభలో. దీంట్లో చాలా క్లియర్ ఉంది. అదేవిధంగా వీళ్ళ కుటుంబానికి ఆత్మ వైఎస్ ఆత్మ వీళ్ళ కుటుంబానికి రక్త సంబంధికుడు కాకుండా అక్కడ ఎక్కువైనటువంటి కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపినటువంటి దృశ్యం. అలాగే మొత్తం రెండు చేతులు పెద్ద ప్లకార్డ్, మేమన్నా చిన్న ప్లకార్డులు చూపిస్తున్నాం, చాలా పెద్ద ప్లకార్డులు పట్టుకొని రాజ్యసభలో పోడియం దగ్గర గంటలు గంటలు కేవీపీ రామచంద్రరావు నిరసన తెలిపినటువంటి ఈ ఫోటో. అంటే ఒక మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం కూడా తెలంగాణకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు వీడియోల రూపంలో, అదేవిధంగా ప్రముఖ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు, గతంలో వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ హ్యాండిల్స్ ద్వారా వాళ్ళు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలన్నీ కూడా ఇవాళ తెలంగాణ సమాజం ముందు ఉన్నాయి. అంటే వీళ్ళెవరు, వీళ్ళ బతికేంది, వీళ్ళు ఎక్కడోళ్ళు, వీళ్ళ గత చరిత్ర ఏంది అనేటటువంటి అన్ని విషయాలు కూడా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందు ఉన్నాయి. అట్లా పచ్చి తెలంగాణ వ్యతిరేకులుగా ఉన్నటువంటి ఈ షర్మిల ఇవాళ తెలంగాణకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో శుద్ధులు చెప్తే ఎవరైనా నమ్ముతారా? అదేవిధంగా ఒక సంవత్సరం కాలం నుంచి మేము కూడా చూస్తూ ఉన్నాం, సరే తెలంగాణలో కానీ భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ మాట్లాడే భాష సంస్కారహీనంగా మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడితే ఎవరైనా ఏమనరు. ఎమ్మెల్యేలను పట్టుకొని, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, మంత్రులను పట్టుకొని అడ్డగోలుగా షర్మిల మాట్లాడుతున్నది. కొంతమంది షర్మిలకు సంబంధించి ఆడపిల్ల, ఆడబిడ్డ అట్లా అంటారా ఇట్లా అంటారా? షర్మిల మాట్లాడే భాష ఆడపిల్లలు మాట్లాడే భాషనా? షర్మిల అనేట ఒక ఆడబిడ్డలాగా మాట్లాడుతుందా? నిన్న కోర్టు దగ్గర ఆమె మాట్లాడిన మాటలు కానీ, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆమె మాట్లాడినటువంటి మాటలు కానీ, అదేవిధంగా మొన్న నర్సంపేటలో ఆమె మాట్లాడిన మాటలు, చెన్నూరుకు వచ్చి నా మీద ఆమె మాట్లాడినటువంటి మాటలు, నర్సంపేటలో ఏమన్నది మా ఎమ్మెల్యేని పట్టుకొని నీకు మగతనం ఉందా అని మాట్లాడుతూ ఒక ఆడపిల్ల మాట్లాడే మాట నాది. అదేవిధంగా నా దగ్గరకు వచ్చి చెన్నూరులో అడ్డగోలుగా నా మీద 3 రోజులు మాట్లాడింది, మా కార్యకర్తలంతా తంతమని చెప్పి రెడీ అయితే మా యూత్ అంతా నేను ఆపలేక తల పట్టుకున్న ప్రామిస్ చెప్తున్నా, ఆపలేక 3 రోజులు నేను చాలా ఇబ్బందులు పడ్డా. అట్లా చాలామంది ఎమ్మెల్యేలు కూడా మా కార్యకర్తలను ఆపుకొని ఎక్కడ కూడా ఏం జరగకుండా ఓపిక పట్టిన, మాకు కూడా ఓపికకు సహనానికి హద్దు ఉంటుందిగా. ఇవాళ మా కార్యకర్తలంతా కూడా, మా యూత్ అంతా కూడా, లక్షల మంది వాళ్ళంతా కూడా ఈమె మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈమె చేస్తున్నటువంటి కారుకూతలు, ఈమె వ్యవహరిస్తున్నటువంటి తీరు, దాన్ని చూసి అందరు కూడా చాలా కోప్పడుతున్నారు. ఆ క్రమంలో నర్సంపేటలో జరిగినటువంటి సంఘటన,